శ్రీశైలం నిత్య అన్నదానం ట్రస్ట్ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్రం నుండి ఎన్నికైన బండారు బిక్షపతి గారిని శ్రీ ముల్లమాంబ కుమ్మరి సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గౌరవాధ్యక్షులు సిలివేరి జనార్దన్ జిల్లా గౌరవ సలహాదారుడు డాక్టర్ దరిపల్లి కిరణ్ తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం ప్రధాన కార్యదర్శి మల్కాజ్గిరి ఆనంద్లు కర్మాన్ఘట్లోని ఆనంద్ బంకేట్లో ఆదివారం ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా పలువురు ప్రసంగించారు తెలంగాణ రాష్ట్ర కుమ్మర్లు ఆత్మగౌరవాన్ని పెంచాలని ఖమ్మం జిల్లా నుండి మా సహాయ సహకారాలు ఉంటాయని రాబోయే కాలంలో భిక్షపతి గారు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని అభిలాషించారు అనంతరం బండారు భిక్షపతి గారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కుమ్మల తరపున ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలుగా ఎన్నికై చట్టసభలు అడుగు పెట్టాలని ఆకాంక్షించారు తెలంగాణకి మొదటిసారి బండారు భిక్షపతి గారికి ప్రెసిడెంట్ రావడం శ్రీశైల అన్నదాన శాస్త్రం మాకెంతో గర్వకారణం వారిని సన్మానించుకోవటానికి కానీ మేము ఖమ్మం నుండి ఇక్కడికి వచ్చాము మా సహాయ సహకారాలు ఎప్పుడు వారికి ఉంటాయి వారి ఆశీస్సులు కూడా మాకు ఉండాలని కోరుకుంటున్నాను ఇవాళ ఖమ్మం జిల్లా కార్యవర్గం మొత్తం వచ్చేసి మా బండారి భిక్షపతి గారు శ్రీశైల వన్న దాన సత్రానికి అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది దానికి దాని సందర్భంగా ఆయనకు మొత్తం ఖమ్మం జిల్లా నుంచి సన్మానం చేయడానికి వచ్చారు వాళ్ళకు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర కుంబర్ సంఘం ధన్యవాదాలు నిజంగా చెప్పాలంటే ఇప్పటి వరకు తెలంగాణకు శ్రీశైలం సత్రం అన్నదాన సత్రానికి అధ్యక్షులు కాలేదు మొదటిసారిగా మా భిక్షపతన గారు అధ్యక్షంగా ఎన్నుకోబడ్డాడు అక్కడ ఉన్నటువంటి కుంబర్లందరికీ కూడా భక్తులకు సేవలు అందిస్తారని చెప్పి ఆశతో ఉన్నాము దాన్ని మమ్ము చేయకుండా ఆయన పనిచేస్తారని ఆశిస్తున్నాం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మన కుమ్మర్లంతా కూడా అందరూ ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి మనమందరము రేపు చట్టసభల్లో మనం రావాలంటే ప్రతి కుమ్మరి ఆర్థికంగా ఎదిగినప్పుడు మాత్రమే మన కుమ్మర్లు చట్టసభల్లో రాణిస్తారు ఎప్పుడైతే కుమ్మరి కులము సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదిగినప్పుడే అది మనుగోడులో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ ఉద్యోగముతో పాటు చదువుతో పాటు వ్యాపారం కూడా చేస్తే మనం కూడా చూస్తున్నాము వేరే రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యాపారం చేసి ఆ లక్షల కోట్ల వాళ్ళ చేతుల్లో ఉన్నాయి మనం కూడా మన కుమ్మరులంతా యూత్ యూత్కి అంతా కూడా విద్యార్థులందరికీ కూడా వ్యాపార రంగంలో దించాలని చెప్పేసి రాష్ట్ర సంఘం కూడా ప్రయత్నం చేస్తుంది దానికి అనుబంధంగా అన్ని జిల్లాలలో కూడా శిక్షణ పెట్టాలని చెప్పేసి రాష్ట్ర సంఘం నిర్ణయించింది కాబట్టి వృత్తి కాకుండా వ్యాపారము చదువుతో పాటు రాజకీయం కూడా ఎదగాలని చెప్పేసి రాష్ట్ర సంఘము అన్ని 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 విధాలాగా కూడా సహకరిస్తుందని చెప్పి కోరుతూ చూస్తాం ఈరోజు ముల్లమ కుమ్మరి సంఘం ఖమ్మం జిల్లా నుంచి ఇక్కడికి ఇచ్చేసి తెలంగాణ కుమ్మర్లకి ప్రాతినిధ్య ప్రాతినిధ్యం ఇస్తూ ఆల్ ఇండియా లెవెల్లో శ్రీశైలం అన్నదాన సత్రానికి ప్రెసిడెంట్గా ఎన్నుకోవటం భిక్షపతి గారిని మాకెంతో గర్వకారణం సో ఇలాంటి పదవులన్నీ ఇంకా ఎన్నో అలంకరించాలని భిక్షపతి గారిని కోరుకుంటున్నాను తర్వాత ఈ ఆల్ ఇండియా లెవెల్లోనే మంచి కార్యక్రమాలు ముందుకి తీసుకుని వెళ్ళాలని కోరుకుంటూ భిక్షపతి గారికి అధ్యక్ష పదవి వచ్చిందంటే తెలంగాణలో ఉన్న కం కొమ్మర కుల సంఘస్తులు అందరికీ వచ్చినట్టుగానే భావిస్తున్నామండి అదేవిధంగా నేను ఈ సందర్భంగా భిక్షపతి గారిని కోరుకునేది ఏంటంటే తెలంగాణలో కుమ్మర కుల అసలు ఎవరు వచ్చినా కూడా అక్కడికి సకల సౌకర్యాలు కల్పించే విధంగా మన సంఘంలో చూడాలని కోరుకుంటున్నానండి వారికి మా సహాయ సహకారాలు ఎప్పుడు ఫోన్ చేసినా మా జనార్దన గారి తరఫు నుంచి మేము కంప్లీట్గా ఇన్వాల్వ్మెంట్ అయ్యి పూర్తి సహకారం అందిస్తామని చెప్పి కోరుకుంటున్నాను శ్రీశైలం ట్రస్ట్గా అధ్యక్షుడు అయినటువంటి బిషపతి గారిని సన్మానించుకోవటం చాలా ఆనందంగా ఉంది ముందు ముందు కూడా ఖమ్మం జిల్లా నుంచి సిలివేరి జనార్దన గారి ఆధ్వర్యంలో మేమందరం వారి ద్వారా చాలా విషయాలు తెలుసుకోవడం కూడా జరుగుతుంది బిషపతి గారు ముందు ముందు సంఘానికి ఎంతో సేవలు చేయాలని కోరుకుంటూ సంఘాన్ని బలోపేతం చేయాలని కోరుకుంటూ ఫస్టు అధ్యక్షుడిగా రావటం అనేది మన తెలంగాణకి చాలా గౌరవ కారణం అయితే వచ్చినటువంటి అధ్యక్షు పదవి ద్వారా సారు అక్కడ ఉన్నటువంటి మన తెలంగాణ బిడ్డలకి దాదాపు మన కొమ్మరి బిడ్డలందరికీ మన బంధువులకి అందరికీ ఏ ఇబ్బంది కలగకోకుండా ఒకటి చూసుకోవటం అనేది ఒకటి ఒక ఆలోచన చేయాలండి దాంతో విధంగా ఖమ్మం జిల్లా నుండి ఏ సాయ సహకారాలున్నా జనార్దన్ సారు దరిపేళ్ళ కిరణ్ ద్వారా మేము ఏదన్నా చూసుకోగలుగుతాం సార్ ఇటువంటి వచ్చి వచ్చిన శుభ సందర్భంగా మాకు అది చాలా ఆనందదాయకం ఉంది హైదరాబాద్ నివాసిని మరియు తెలంగాణ కుమ్మడ సంఘం తరఫునటువంటి బలపరిచినటువంటి వ్యక్తిని అన్నదాన శిరిసిల సత్రానికి అధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది ఏకీకృతంగా ఇటువంటి అధ్యక్షులు ఎన్నుకున్నందుకు మరి ఎన్నుకున్నటువంటి ప్రజలకు సంఘ సభ్యులకు కుల బంధువులకు మరియు అందరికీ కూడా నా యొక్క మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను మరి ఈనాడు మన ఖమ్మం జిల్లా వచ్చినటువంటి కుమ్మర సంఘం సభ్యులు అందరూ కార్యవర్గం కూడా వచ్చి ఇక్కడ నాకు సన్మానం చేసినందుకు ఆ సంఘం వారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇంతకుముందు కూడా కొన్ని సంఘాలు వచ్చి సన్మానాలు చేసినాయి వాళ్ళందరి కూడా నా హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుకుంటూ ఆ యొక్క సంఘాన్ని అభివృద్ధి కొరకు నేను ఎంత నా శక్తుల ప్రయత్నం చేసి నేను పోయి అక్కడనే ఉండి కూడా చేసేటువంటి నిర్ణయం తీసుకున్నాను కనుక ఇప్పుడు ఆ యొక్క సంఘ సే సత్రం సేవనే నాకు ఇంపార్టెంట్ అయ్యింది మరి అదేవిధంగా మన కుమ్మల్లో కూడా అందరూ ఉద్యోగము మళ్ళీ వ్యాపారము ఇవే కాకుండా కూడా సంఘ సేవ కూడా చేసేది ఒక అభిప్రాయాన్ని కూడా అందరూ కల్పించుకుంటేనే సంఘంలో పనిచేస్తేనే పేరు ప్రఖ్యాతలు వస్తాయి మన ఉద్యోగం చేసే రూపాలు వస్తాయి వ్యాపారం చేసే రూపాలు వస్తాయి కానీ సేవ చేస్తే మాత్రం ఎప్పటికీ మరవలేనటువంటి పేరు ఉండిపోతుంది అది కూడా స్వచ్ఛమైన సేవ ఎటువంటి అధర్మము లేకుండా నీతి నిజాయితీగా ఉన్నటువంటి సంఘ సేవలు చేయాలని కూడా మన సభ్యులందరూ కోరుకుంటూ మరి ఇదే విధంగా మన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది రాజకీయంగా ఉన్నారు కానీ మనం ఎదుగు ఎదుగనేయకుండా చేస్తున్నారు కనుక రాజకీయంగా కూడా మనం పోటీ పడి రాజకీయంగా ఎదుగుతూనే మనకొక గౌరవం ఉంటుంది మనం అసెంబ్లీకి పోయినారే మన యొక్క కులవృత్తులకు కులానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మట్టి కుంట కంప ఇవన్నీ కావాలంటే మనం రాజకీయంగానే దీని ప్రయత్నం చేయాలి ఏదైనా ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఉంటేనే మనకు అవకాశం దొరుకుతుంది కనుక ప్రతి వ్యక్తి కూడా మన నా నాయకుడి నాయకుల కూడా చేస్తున్న వాళ్ళందరూ కూడా రాజకీయంగా కూడా పోటీ పడి సభ్యత్వం తీసుకొని ఎమ్మెల్యే ఎంపీ రావాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ సన్మాన కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు మొగిలిచెల్ల సైదులు జిల్లా ప్రధాన కార్యదర్శి కూడారపు సూరిబాబు జిల్లా సహాయ కార్యదర్శి దరిపల్లి చంద్రశేఖర్ కోశాధికారి చలిగంటి భిక్షమయ్య టౌన్ అధ్యక్షుడు ఖమ్మంపాటి రమేష్ జిల్లా యూత్ నాయకుడు దరిపల్లి వీరబాబు టౌన్ మీడియా కోఆర్డినేటర్ కొత్తపల్లి సరవయ్య కూసిమంచు మండల కోశాధికారి మరల వీరశేఖర్ తదితరులు పాల్గొన్నారు